ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నారో చూడాలనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో మేము ఆలోచించామో లేదో అంతలో స్థానిక ఎన్నికలు రావటం జరిగాయి అధ్యక్ష. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా మహిళలే పెద్ద ఎత్తున ఓట్లు వేశారు అధ్యక్ష. సో ఎవరికి ఓటేశారో అని అడగాల్సిన అవసరం లేదు అధ్యక్ష, రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష, వార్ వన్ సైడ్ అని. సో అధ్యక్ష, అన్నీ చెప్పుకునే బదులు ఒక్క కుప్పం గురించి చెప్పుకుందాం అధ్యక్ష. ప్రతిపక్షాలు చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు, ఏదైనా కొత్తగా చెప్పండి. పాత వైన్నే కొత్త బాటిల్లో పోస్తే ఎట్లా, ఏదైనా కొత్తగా చెప్పండి అన్నారు కాబట్టి కొత్తగా చెప్దాం అధ్యక్ష. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధ్యక్ష నిన్న వచ్చాయి, నా బర్త్డే గిఫ్ట్గా నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మా జిల్లాలో ఆయన్ని చీగొట్టారు, ఆయన కుప్పంలో కూడా ఆయన చీగొట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అధ్యక్ష, ఎందుకంటే కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషించదా అని ఆడ పుట్టుకునే అగౌరవపరిచిన చంద్రబాబు నాయుడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయి రాష్ట్రానికి పనిచేసినా కూడా మహిళలకి ఎటువంటి గౌరవం కానీ, ఎటువంటి మహిళా సాధికార దిశగా అడుగులు వేసే పనులు కానీ, రాజకీయంగా కానీ మహిళలకి అండగా లేకుండా మహిళా ద్రోహి అయిన చంద్రబాబు నాయుడిని కుప్పం మహిళలు ఖచ్చితంగా శిక్షించాలని ప్రే చేసుకున్నాను అధ్యక్ష. బాయ్ బాయ్ బాబు. సో కుప్పం మున్సిపాలిటీ ప్రజలు కూడా మహిళా ద్రోహి అయిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పి మహిళా పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు సాష్టాంగ పాదాభివందనం చేస్తున్నాను కుప్పం మహిళలందరికీ కూడా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 40 సంవత్సరాలుగా ఈ కుప్పం ప్రజల్ని కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే వచ్చాడు అధ్యక్ష. కానీ వాళ్ళకి భయంతోనే, మీరు నిన్న ఎన్నికల రిజల్ట్స్ వరకు కూడా చూశారు కదా అధ్యక్ష, తండ్రి కొడుకుల బాడీ లాంగ్వేజ్ ఒక వీధి రౌడీల్లాగా వాళ్ళు వాడిన లాంగ్వేజ్ కానీ, వాళ్ళు బూతులు మాట్లాడటం, రౌడీజం చేయటం, వాళ్ళ మీటింగ్కి వచ్చిన అఫీషియల్స్ని చితకబాది, అలాగే ఆర్ఓల్ని భయపెట్టి డబ్బులు చూపించి ఏదేదో చేయాలనుకున్నారు అధ్యక్ష. అలాంటి భయంలో ఉండిపోయిన ఆ కుప్పం ప్రజలకి జగనన్న అనే ధైర్యం దొరికింది, జగనన్న అనే అండ దొరికింది అధ్యక్ష. సో ఇవ్వాల్సిన కోటింగ్ మొత్తం ఇచ్చేసారు అధ్యక్ష, తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం కల్పించిన కుప్పం ప్రజలకి ఆయన ఏం చేశాడు అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మన లోకేష్ ప్రచారంలో చెప్పారు, మా నాన్న మీకోసం ఎంత చేశారు, జగనన్న ఏం చేశాడు ఒక్కసారి ఆలోచించుకోండి అన్నాడు. వాళ్ళు బాగా ఆలోచించుకున్నారు అధ్యక్ష. 40 ఇయర్స్లో వాళ్ళ నాన్న ఏం చేశారు, 2 ఇయర్స్లో జగనన్న ఏం చేశారని బాగా ఆలోచించగానే టీడీపీ కేల్ కథం దుకాన్ బంద్, తట్టా బుట్టా సర్దుకొని తండ్రి కొడుకు హైదరాబాద్ పరిగెత్తే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష ఈరోజు. ఎందుకంటే అధ్యక్ష, నిజంగా ఆయన 14 సంవత్సరాల్లో మంచి పని చేస్తుంటే జగన్ గారు ఎలాగైతే ఇక్కడ కూర్చొని తన పరిపాలనతో ఎన్నికలు జరిపించారో, ఆయన కూడా 14 సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధిని చెప్పుకొని కుప్పంలో వాళ్ళ నాయకులు ఓట్లు అడిగి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కాబట్టే ఆయన ఆయన కొడుకు గల్లీ గల్లీలో తిరిగి పరిగెత్తారు అధ్యక్ష. కానీ జగన్ గారు ఇక్కడే కూర్చొని తన పాలనలోని కంటెంట్తో, తన ఫోటోతో ఉన్న కటౌట్తో ఏ విధంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అధ్యక్ష. అధ్యక్ష, కుప్పంలో కూసాలు కదిలిపోయాయి, 40 ఏళ్ళుగా తను కట్టుకున్న కోటని మా జగనన్న సింగిల్ కటౌట్ సింపుల్ స్మైల్తో కొట్టేయగానే ఈరోజు ఫ్రస్ట్రేషన్తో అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే ధైర్యం చాలక ఎక్కడ దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అర్థం కావట్లేదు అధ్యక్ష. కొంచెం పిలిపిస్తే చూద్దాం అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆయన ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు మీరు కూడా గమనించారు అధ్యక్ష, ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏం పీక్తారు ఇలా ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసే ఒక వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియన్ మాట్లాడచ్చా అని, ఈరోజు ఏం చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తండ్రి కొడుకుకి అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఇంకా ఈయనకి ఎందుకు రాజకీయం, ఈయన కొడుకైన చిట్టినాయుడికి ఎందుకు రాజకీయం అవసరం ఉందో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఎంతసేపు
ఈరోజు ఇంత జరిగినా కూడా ఇంకా చిటికలేసుకుంటూ తిరుగుతుంటారు అధ్యక్ష. దమ్ముంటే రాజీనామా చేయండి, దమ్ముంటే రాజీనామా చేయండి. మేమెందుకు రాజీనామా చేయాలి అధ్యక్ష? ఈరోజు రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా మేము నించుంటున్నాం కదా ధైర్యంగా. మీరు కూడా పోటీ చేయండి. మేము ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నామో, మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చెప్పుకొని వెళ్ళొచ్చు కదా. వెళ్ళే ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లే విధంగా చేయటం, లేదా ఈ మధ్య జగన్ గారిని బీట్ చేయాలని స్లిమ్గా తయారవడానికి ఒంట్లో కొవ్వుది ఇచ్చారు అధ్యక్ష. కొవ్వుతో పాటు ఏమేమి తీసేశారు నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అసలు తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వింత వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. కుప్పానికి పోయాడు అధ్యక్ష. ఈ కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డ అంటూ ఒక డైలాగ్ చెప్పాడు అధ్యక్ష. ఆయనకు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఇది కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు అడ్డా కాదు, ఐస్ గడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా ఐస్ కరుక్కుంటూ పోయి కుప్పం మున్సిపల్ ఎన్నికలతో పూర్తిగా కరిగిపోయిందని కూడా వాళ్ళు తెలుసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వమే కాదు, ఈ యువనాయకుడు లోకేష్ నాయకత్వం కూడా మాకు వద్దని మురికి కాలువలో కలిపేస్తారన్న విషయం తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడుకి లోకేష్కి సభ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. సింహంతో వేటాడటం, జగన్తో ఆటాడటం అంత ఈజీ కాదని తెలుసు.